హలో అండి. హాయ్ హాయ్ అండి. ఏంటంటే సక్సెస్ వల్ల గొంతు పట్టేసిందా లేకపోతే? సక్సెస్ వల్లే మీ అందరం చాలా గట్టి గట్టి మాట్లాడుకుని అర్చుకొని సక్సెస్ షౌట్ ప్రేమించుకొని అంటే పార్టీలో జరుగుతుంది అనండి. ప్రేమ కనిపించిందండి, మొత్తం వైరల్ అయింది. ప్రేమ కనిపించింది, పార్టీ కూడా మిస్ అయ్యావు ఆ రోజున? అరే వచ్చా లేట్ 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 కమ్. ఆయన కేక్ కాకుండా మీకు కూడా కేక్ కొంచెం ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి తినేవారు? వద్దులేండి, అలా తింటేనే ఇలా ఉన్నాను. బట్ కంగ్రాచులేషన్స్ టీమ్ అందరికి. ఒక సినిమా హిట్ అయితే సినిమా టీంకే కాదు బయట చూసిన ప్రేక్షకులకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఓ 2 గంటలు వాళ్ళు అక్కడ స్పెండ్ చేస్తారు కాబట్టి ఓకే మన టైంకి కరెక్ట్గా మన సినిమా మనం ఎంజాయ్ చేసామన్న ఫీలింగ్ కలుగుతుంది. సో ఆ ఫీలింగ్ భీష్మ సినిమా థియేటర్ నుంచి బయటకు వెళ్ళిన ప్రతి ఆడియన్స్కి కలుగుతుంది. సో మీరు ఇదే ప్రతిజ్ఞ చేసుకున్నారా ఆ ఫీలింగ్ కలిగించాలని? లేదండి, అంటే ఫస్ట్ మనం చేసే సినిమా ఫస్ట్ మనం ఎంజాయ్ చేయాలి, చేస్తేనే ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారని కాన్ఫిడెంట్గా వెళ్ళచ్చు అనుకున్నాం. సో అది రాస్తున్నప్పటి నుంచి ఈవెన్ స్క్రిప్ట్ నరేట్ చేసినప్పుడు కూడా అందరూ ఎంజాయ్ చేశారండి. ఫస్ట్ మేము అందరూ ఎంజాయ్ చేసి ఓహో ఇది కాన్ఫిడెంట్గా ఉన్నాం అని చెప్పి టోటల్ బౌండ్ స్క్రిప్ట్తోనే వెళ్ళి చేసాము. అండ్ మేము అనుకున్న మా జడ్జ్మెంట్ కరెక్ట్ అని ఆడియన్స్ కూడా ప్రూవ్ చేశారు. సో హ్యాపీ. రైట్. అండ్ పైగా భీష్మ అని టైటిల్ రాగానే ఈ సినిమా చేసినప్పుడు ఆయన అసలు లేదు, నిజంగా అలా కలిసి వచ్చినాయో అన్ని అనుకున్నాం. అసలు అంటే నాకున్న ప్రౌడ్ హ్యాపీ థింగ్ ఏంటంటే ఆయన లాస్ట్ సింగిల్ ఫర్ ఎవర్ సినిమా నేనే చేశా. ఇప్పుడు లాస్ట్ సింగిల్ ఫర్ ఎవర్ కాస్త నేనే చేసింది. అండ్ లాస్ట్ ఎండింగ్ డైలాగ్ కూడా ఉంటుంది సింగిల్ ఫర్ ఎవర్ కాస్త సింగిల్ ఫర్ నెవర్ అయిపోయినాయని. సో ఆయన సింగిల్ ఫర్ ఎవర్ సినిమా నేనే లాస్ట్ అనమాట. అది ప్రౌడ్ మూమెంట్. అంటే సినిమా అప్పుడు రాలేదండి మాకు, మనందరికి అప్పుడు తెలిసింది యాక్చువల్లీ. సో ముందు నుంచి ఈయన లైఫ్ లో శాలిని గారు ఉన్నారు. సో అవును, నాకు కూడా అప్పుడే తెలుసు. మామూలుగా అయితే చెప్పొచ్చు కదా చిన్న కొంచెం హింట్స్ ఇస్తే బాగుండేది అమ్మాయిలు నా లైఫ్ లో ఎవరో ఉన్నారని. సడన్ గా అమ్మాయిలు ఒకేసారి హార్ట్ అటాక్ వచ్చినంత అండ్ యా ఇంట్లో రోజు రోజు ఎక్కడ వెళ్ళినా ట్యూన్స్ వినపడతాయి కాబట్టి ఇంత మంచి ట్యూన్స్ వచ్చాయండి. సీక్రెట్ క్యాచ్ చేస్తారు చిన్నప్పటి నుంచి కింద స్టూడియో ఉండేది. సో అందరికి లేని అడ్వాంటేజ్ నాకు ఒకటి ఏంటంటే కింద స్టూడియో ఉండేది, నాన్నగారి పనులు జరుగుతుండే. సో ఐ గాట్ దట్ ఎక్స్పీరియన్స్, ఐ గాట్ టు సీ ఎవ్రీథింగ్. అంత చూడడం ఓహో ఇది ఇలా జరుగుతుందా అది అలా జరుగుతుందా. మొన్న నా బ్లడ్ టెస్ట్ చూసిన చాలా షాక్ అయ్యారు. అసలు వాల్యూస్ చూస్తే సరిగమ్మ 10 నిసాన్ ఉందంట బ్లడ్ లో. ఇదే ఈ పంచులే గట్టిగా నవ్వారు థియేటర్ లో ఇలాంటివే. సో ఇక్కడ వరకు కొంచెం లేట్గా ఎందుకు వచ్చానంటే ఇక్కడ ఎనర్జీ ఒక రేంజ్ లో ఉంటుంది, కొంచెం లేట్గా రావడం జరిగింది అక్కడ నుంచి అలా ఇలా. అయ్యో ఏంటి, మీరు కూడా ప్రతిజ్ఞ తీసుకున్నారా భీష్మ ప్రతిజ్ఞ లాగా? ఫస్ట్ ప్రతిజ్ఞ అంటే చెప్పండి, ప్రతిజ్ఞ అంటే చెప్పండి ఫస్ట్ మీనింగ్. ఎవరా బాబా ప్రామిస్ లైక్ గట్టిది ఏదైనా? ఓ విష హోప్ ప్రామిస్ ఏమంటారండి ఇంతకి ప్రతిజ్ఞ అంటే? ప్రామిస్ అండి అంటే ప్రామిస్. ఓకే స్వోర్. ఎందుకండి అలాంటి ఏం సీన్ లేదండి మనకి? మీరు అస్తమాన్ గోల్డెన్ లెగ్ అనకండి, అవే చెప్పలేసి తిరుగుతుంది. కాదండి ఎప్పటి నుంచి గోల్డెన్ లెగ్ గోల్డెన్ లెగ్ లేదండి లేదండి నో ఇట్ ఇస్ అంటే ఐ వాంటెడ్ టు వర్క్ ఇన్ అ ఫిల్మ్, ఐ వర్క్ ఇన్ అ ఫిల్మ్ గుడ్ ఇట్ వర్క్స్ వెల్
అంతేనండి. ఈ గోల్డెన్ లెగ్ అవని ఏంటిది అది మీరు చెప్తారు. సీన్ లేదని ఆవిడ అంటారు, కానీ సినిమాలో అన్ని సీన్లలో ఆవిడ ఉంటారు. అది సీన్లు ప్రతి అంటే అందరిని ఎంటర్టైన్ చేస్తుంది. అదే స్టోరీ రైమింగ్ మీరు కూడా బా మంచి టైమింగ్ ఉంది మీలో. అంత సీన్ లేదని ఆవిడ అంటారు, ప్రతి సీన్లోనూ ఉంటారంట అసలు.